హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. రాష్ట్ర ప్రభుత్వం, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ప్రజా సమస్యలపైన, ఆ సమస్యలను పరిష్కరించడం పైన ఖచ్చితంగా మక్కువ చూపాల్సిందే. అయితే ముఖ్యంగా ఆ ప్రజల్లో కొంతమంది రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ఆ యొక్క హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా అవి మరి నెరవేర్చకపోవడంతో ఉద్యోగస్తులైతే ప్రభుత్వ తీరు పట్ల చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలో అనేక రకాలైన నిరసనలు, ధర్నాలు లేదా రకరకాలైన నిరసన కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేపడుతూ ఉన్నారు. ఈ విషయం ఇలా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కదా, ఈ సమస్యల పరిష్కారానికి సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ సమావేశాలు నిర్వహించేటప్పుడు ఆ సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో మరి వాళ్ళను కూడా కూర్చోబెట్టి చర్చించాలి కదా. అలా వాళ్ళు లేకుండానే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులు కూర్చొని కనుక ఆ సమస్యల పరిష్కారానికి చర్చిస్తూ ఉంటే మరి అప్పుడు ఉద్యోగులు ఏ విధంగా భావించాలి? వాళ్ళకి నిజంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆ సమావేశంలో ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చెబుతారు, దానికి పరిష్కార మార్గాలు ఏంటి, వాళ్ళకి అది సమ్మతమేనా కాదా అనేవి జరుగుతాయి. మరి ఈ విధంగా అక్కడ ఉద్యోగస్తులు లేకుండానే వీళ్ళు సమావేశాలు నిర్వహించుకొని నిర్ణయాలు తీసుకుంటే మరి ఆ ఉద్యోగస్తులు ఏం చేయాలి? చివరికి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణ గారు, ఆయన హైకోర్టును ఆశ్రయించి మరి మా ప్రమేయం లేకుండానే వీళ్ళు సమస్యల పరిష్కారం అని చెప్పేసి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఈ నెల 16 అంటే రేపు ఒక ఈ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించిన సమావేశం ఒకటి జరగబోతుంది, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించింది. అయితే దాంట్లోనే సభ్యులైనటువంటి సూర్యనారాయణ గారు కూడా వాళ్ళందరినీ పిలవకుండా ఇటీవల కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టిన క్రమంలో ఇప్పుడు ఆయన పిటిషన్ వేస్తే హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసింది. అది ఏంటి అంటే, ఇక నుంచి ఎప్పుడైనా సరే ఇట్లాంటి సమావేశాలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడా పిలవాల్సిందే, పిలిచి వాళ్ళ సమక్షంలో మీరు సమావేశాలు నిర్వహించుకోండి అని చెప్పేసి కనాకండిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇటీవల ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహించారు. నిర్వహించినప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఉండగా వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు అంటే ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు నిర్వహించిన సమావేశం అనేది అనధికారికంగా జరిగింది కాబట్టి వాళ్ళని ఆహ్వానించలేదు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పగా పిటిషనర్ తరపున న్యాయవాది ఏం చెప్పుకొచ్చారు అంటే, ఇక్కడ మీరు అనధికారికంగా అని చెబుతున్నారు కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే అఫీషియల్ అధికారులు కూడా ఉండగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది కూడా బయటికి వచ్చాయి, మరి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది అనఫీషియల్ మీటింగ్ అని ఏ విధంగా చెబుతారు అని చెప్పేసి ఈ యొక్క పిటిషనర్ తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. సో ఇవన్నీ విన్న తర్వాత హైకోర్టు ఈ విషయం పైన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి, వాళ్ళ సమస్యలకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ మినిస్టర్స్ అలాగే ఆ అధికారులతో పాటుగా ఆ ఎంప్లాయీస్ని కూడా తప్పనిసరిగా పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపించాల్సింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యలు ఒకటా రెండా ఎన్నున్నాయి, పిఆర్సీ రద్దుకు సంబంధించిన అంశం ఉంది, అలాగే పెండింగ్ డిఏలు బకాయిలు చాలా ఉన్నాయన్నమాట, మరి అలాగే పిఎఫ్లకు సంబంధించి జీపీఎఫ్ ఆ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి కూడా ప్రభుత్వం వాడేసుకుంది, మా నిధులన్నీ లేవు అని చెప్పేసి చాలామంది ఉద్యోగస్తులు లబో దిబోమంటూ ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో ఈ యొక్క బకాయిలన్నీ కూడా మేము విడతల వారీగా చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ ఉద్యోగస్తులకి లేదా ఉద్యోగ సంఘాలకు కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో విడతల వారీగా మరి ఆ బకాయిలు అవన్నీ కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పేసి మరి అవన్నీ ఎంతవరకు నెరవేరుస్తారనేది కూడా
చాలామందికి ప్రశ్నార్థకంగా మిగిలింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ పెండింగ్ బకాయిలు ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు ఉంది అంట. మరి 3,000 కోట్ల రూపాయలంటే ఎంత కాలంలో చెల్లిస్తారు, ఏ విధంగా చెల్లిస్తారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమాత్రం ఉన్నది? మరి అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అనేవి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి ఆ సంక్షేమ పథకాలని ఇస్తూనే ఉంది. మరి ఇటువంటి క్రమంలో అటు సంక్షేమ పథకాలు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అంటే మరి ఎంతవరకు అప్పులు తీసుకొస్తారు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనేది కూడా క్రాస్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగా ఇక్కడ అప్పుల సమస్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా వీళ్ళు ఏ నెల కా నెల అప్పులు ఎక్కడ చేసుకోవాల్సి వస్తుంది? ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించవలసిన దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళటమో, లేదా ఏదైనా బాండ్లు వేలం వేయటమో, ఇతర కార్పొరేషన్ లోన్లు తీసుకోవటము, ఇలా అనేక రకాలైన మార్గాల ద్వారానే అప్పులు అనేవి తీసుకుంటూ వస్తున్నారు. సో ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఈ మార్చి నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీన చెల్లించవలసిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు చెల్లించవలసిన జీతాలు, మరి ఈ జీతాలకు సంబంధించి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఖజానా చూస్తే మాత్రం అంతంత మాత్రంగా ఉంది. మరో ప్రక్కన ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో కొత్తగా అప్పులు పుట్టాలి అంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది కాబట్టి ఆ అవకాశం లేదు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఎప్పుడు వస్తాయి? అయితే ప్రభుత్వం ఆల్రెడీ మొన్ననే హామీ ఇచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మొన్న ఇటీవల జరిగింది, ఆ తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటలో జరగవలసిన ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేటు అలాగే ఉపాధ్యాయుల ఎన్నికలు సంబంధించి ఉంది కదా ఎమ్మెల్సీ అనేవి. మరి అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫేవర్గా ఆ ఓట్లు కావాలి అనే ఉద్దేశంతో చెప్పారో, లేదు నిజంగానే వీళ్ళు 1వ తారీఖున జీతాలు చెల్లిస్తామని మరి భావించారు, ఏ విధంగా చెల్లిస్తారనేది మాత్రం చెప్పలేదు. కానీ సరే ఏ విధంగా చెల్లిస్తారనేది చెప్పవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి 1వ తారీఖున జీతాలు వేస్తే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు ఆనందపడతారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల విషయంలో ఇంత అలసత్వం అయితే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ నెల కాలైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు జీతాలు పడతాయని చెప్పేసి వాళ్ళ ఫోన్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే చాలా వరకు బ్యాంకులు కూడా వీళ్ళకి రుణాలు ఇవ్వాలంటేనే కొంచెం భయంగా ఉంది అని చెప్పేసి పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయి ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో మరి రేపు 1వ అంటే ఏప్రిల్ 1వ తారీఖు అనేది కూడా చాలా చాలా కీలకం కాబోతుంది. ఈ నేపథ్యంలో 1వ తారీఖు వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం జీతాలు ఇవ్వడానికి సాధ్యపడుతుందా, సాధ్యపడితే ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది మాత్రం వేచి చూడవలసి ఉంది. చూద్దాం మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మాత్రం ఇక్కడ ఆ మినిస్టర్స్తో పాటు అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే సిఎస్ వీళ్ళందరూ అధికారులతో పాటుగా ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆహ్వానించి వాళ్ళ సమక్షంలోనే ఆ సమస్యల పరిష్కారం మార్గానికి చూడాలి అని చెప్పేసి హైకోర్టు వీళ్ళకి ఆదేశాలు పాస్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపించింది. ఈ ఆదేశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆ ఉద్యోగస్తుల సమక్షంలోనే ఆ పరిష్కార మార్గాలు చూపాలి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.